ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఆసక్తికరమైన జీవో విడుదల చేసింది ప్రభుత్వానికి సంబంధించిన జీవో ఐఆర్లో ఆ జీవోని ఉంచింది మూడు వందల ఇరవై ఒకటో నెంబర్ జీవో ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున ఈ జీవో రిలీజ్ అయింది ఈ జీవో దేనికోసం అంటే బి బిల్డింగ్స్ శాంక్షన్ పర్ వన్ ఫార్టీ ఫోర్ ల్యాక్స్ అంటే ఒక కోటి నలభై నాలుగు లక్షల రూపాయలని శాంక్షన్ చేశారు ఎందుకు వివిఐపి వర్క్స్ ఎట్ ఆనరబుల్ ఏపీ చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ ఎట్ ఉండవల్లి ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర కొన్ని ఏర్పాట్లు చేయడం కోసం వివిఐపి సెక్యూరిటీ రీత్యా కొన్ని ఏర్పాట్లు చేయడం కోసం ఒక కోటి నలభై నాలుగు లక్షల రూపాయల నిధులని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ తరఫున ఈ డిపార్ట్మెంట్ విడుదల చేసినటువంటి ఈ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు చూద్దాం మనం ఏముందో ఈ జీవోలో చూస్తే అవసరం అయితే కనుక అడిషనల్ అమౌంట్ కూడా అండ్ దేర్ ఆఫ్టర్ ప్లేస్ ద ప్ర ప్రపోజల్ ఫర్ అడిషనల్ ఫండ్స్ ఇఫ్ నెసరీ ఇందులో చాలా క్లియర్గా ఉంది ఒకవేళ అవసరం అయితే అదనంగా కూడా దీనికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది అని జీవోలో పేర్కొన్నారు ముఖ్యమంత్రి ఇంటికి అవసరం రీత్యా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నట్టు ఇందులో క్లియర్గా ఉంది ఇక ఇందులో ఏ ఉందని చూద్దాం ఫస్ట్ రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సోలార్ పవర్ ఫెన్సింగ్ విత్ న్యూ ఐటమ్స్ ఎట్ ఆనర్బుల్ చీఫ్ మినిస్టర్ ఇంటి దగ్గర సోలార్ ఫెన్సింగ్ని ఇప్పటికే ఉన్న దాన్ని రిపేర్ చేయడం అవసరమైతే ఎగ్జిస్టింగ్ దాని బదులుగా కొత్తది ఏర్పాటు చేయడం దానికోసం ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు సోలార్ ఫెన్సింగ్కి ఇరవై ఒక్క లక్షల రూపాయలు దాని తర్వాత ప్రొవైడింగ్ ఎడిషనల్ కెమెరాస్ ఇన్ ఎగ్జిస్టింగ్ సీసీటీవీ సిస్టమ్ అంటే ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలు కాకుండా అదనంగా ఏర్పాటు చేయడం కోసం ఎనభై ఒక్క లక్షల రూపాయలు అంటే సోలార్ ఫెన్సింగ్కి ఇరవై ఒక్క రూపాయలు ఇరవై ఒక్క లక్షల రూపాయలు దీనికి ఎనభై ఒక్క లక్షల రూపాయలు దీనికి సిసిటీవీ కెమెరాల ఏర్పాటుకి ఎనభై ఒక్క లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఇంకా తర్వాత రిపేర్ టు యాక్సెస్ కంట్రోల్స్ లైక్ యూవీఎస్ఎస్ హైడ్రాలిక్ బిల్లోడ్స్ ఇలా మొత్తంగా కలిపితే నలభై రెండు లక్షలు దీనికి ఇవన్నీ కలిపి ఒక కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు చేశారు ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే సీసీ కెమెరాలకి ఎనభై ఒక్క లక్షల రూపాయలు కేటాయించారు అసలు సీసీ కెమెరాల ఖరీదు ఎంత ఉంటుంది ఒక్కొక్క సీసీ కెమెరా ఖరీదును బట్టి ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఎనభై ఒక్క లక్షలు అవుద్ది అది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం అమెజాన్లో సీసీ కెమెరా ఖరీదైన సీసీ కెమెరా చాలా ఎనిమిది వందలు ఏడు వందలు వెయ్యి పదిహేను వందలు ఎలా కూడా ఉన్నాయి ఖరీదైన సీసీ కెమెరాలు ఇండోర్లో అయినా పెట్టుకోవచ్చు అవుట్డోర్లో అయినా చేసుకోవచ్చు ఎంత ఖరీదు ఉందంటే ఈరోజు నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు ఖరీదు ఉంది అమెజాన్లో పోనీ ఇదొక ఐదు వేలు ఐదు వేలు కాదు ఆరు వేలు ఖరీదు అనుకుందాం ఆరు వేలు ఒక సీసీ కెమెరా ఖరీదు ఆరు వేల రూపాయలు ఉంటే ఈరోజు లెక్కల ప్రకారంగా ఒక సీసీ కెమెరా ఖరీదు ఆరు వేల రూపాయలు ఉన్నదనుకుంటే ఆరు వేలు సీసీ కెమెరా ఒకటే ఒకటే కూడా ఆరు వేల రూపాయలు పోయి దీనికి ఫిట్టింగ్ ఛార్జు లేబరు అన్నీ కలిపి ఇంకొక నాలుగు వేల రూపాయలు వేస్తే దాని సెట్టింగ్ అంతా కలిపి మెటీరియల్ కూడా కావాలి కాబట్టి పదివేల రూపాయలకి ఒక సీసీ కెమెరా సెట్ చేయొచ్చు ఏది ఖరీదైంది కాస్ట్లీ బాగా ఖరీదైన సీసీ కెమెరాని మనం పదివేల రూపాయలతో సెట్ చేయొచ్చు ఒక సీసీ కెమెరా అప్పుడు లక్షకి ఎన్ని వస్తాయి లక్షకి పది వస్తాయి లక్ష రూపాయలకి లక్ష రూపాయలకి పది సీసీ కెమెరాలు వస్తాయి ఈ లెక్కన ఇప్పుడు ఎనభై ఒక్క లక్షలకి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఎనభై ఒక్క లక్షల రూపాయలు అంటే ఎన్ని రావాలి ఎనిమిది వందల పది సీసీ కెమెరాలు ఎనిమిది వందల పది సీసీ కెమెరాలు పెడతారంట చంద్రబాబు ఇంటిదారా ఎక్కడ ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలకి అదనంగా ఎనిమిది వందల సిసి కెమెరాలంటే ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి సీసీ కెమెరాలని ఎన్ని పెడతారు చంద్రబాబు నివాసం ఎంత ఉంటుంది ఎంత ఉంటే ఎనిమిది వందల పది సీసీ కెమెరాలు అవసరం అయితే పోనీ కాదు ఇది పదివేలు కాదు ఇరవై వేల రూపాయల ఖరీదైన పెట్టారు అని అనుకుందాం అప్పుడు ఇందులో సగం నాలుగు వందల ఐదు సీసీ కెమెరాలు నాలుగు వందల ఐదు సీసీ కెమెరాలు పెడతారా ఎలా సాధ్యం ఇది మనం మనం ఏం లెక్కేసాం ఆరు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో హయ్యెస్ట్ రేట్ చూసాం వాస్తవానికి నాలుగు వేల ఐదు వందలే ఉంది అమెజాన్లో ఖరీదైన మంచి బ్రాండెడ్ సీసీ కెమెరా పోనే నాలుగు వేల ఐదు వందలు కాదు ఆరు వేలు చూసుకుంటే దానికి ఫిట్టింగ్ ఛార్జు ఇతర మెటీరియల్లు లేబర్ ఛార్జు అన్నీ కలిపితే నాలుగు వేలు అనుకుంటే పదివేల రూపాయలతో ఒక సీసీ కెమెరా ఫిట్ చేయొచ్చు సీసీ కెమెరా పదివేల రూపాయలకి ఫిట్ చేస్తే ఎన్ని సీసీ కెమెరాలు వస్తాయి ఎనిమిది వందల పది ఎనిమిది వందల పది ఎక్కడికి పెడతారు మొత్తం సెక్రటేరియట్ నుంచి సీఎం ఇంటి వరకు సుమారుగా పది పదిహేను కిలోమీటర్ల మొత్తం ప్రతి వంద మీటర్లకు ఒకటి పెట్టుకున్నా ఎక్కువ అయిపోతాయి ఎనిమిది వందల పదిను పోనీ అలా కాదు ఇది పదివేలు కాదు ఇరవై వేల రూపాయల లెక్కను చూసినా నాలుగు వందల ఐదు నాలుగు వందల ఐదు సిసి కెమెరాలు ఏం చేసుకుంటారు ఎక్కడ పెడతారు అంటే డిపార్ట్మెంట్ అధికారికంగా సీఎం నివాసం దగ్గర సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఇచ్చినటువంటి ఈ జీవోలో అంటే జీవో నెంబర్ మూడు వందల జీవో నెంబర్ మూడు వందల పన్నెండు మనం చూస్తే ఆ జీవోలో చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా చూసిన చాలా హైయెస్ట్ మొత్తం ప్రభుత్వం చెప్తున్న లెక్కలకి అసలు లెక్కలకి పొంతన కనిపించడం లేదు అంటే ఎంత ఏ మేరకు ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి నివాసం దగ్గర సీసీ కెమెరాల పేరుతో ఏర్పాటు చేశారో మనం చూస్తే మనకి ఇట్టే అర్థమవుద్దు అనమాట ఏ రీతిలో ఇది నడుస్తుందో ఏకంగా సీసీ కెమెరాల కోసం ఎనభై ఒక్క లక్షల రూపాయలు ఎక్కడైనా సాధ్యం అండి ఇంత మొత్తం సీసీ కెమెరాలకి ఎనభై ఒక్క లక్షల రూపాయలకి సీసీ కెమెరాలు కేటాయించారు అధికారికంగా సోలార్ ఫెన్సింగ్కి ఇరవై ఒక్క లక్షల రూపాయలు సీసీ కెమెరాలకి ఎనభై ఒక్క లక్షల రూపాయలు ఇవి కాకుండా సెక్యూరిటీ నిమిత్తం బిల్ బోర్డ్స్ ఇతర ఏర్పాట్లు ఇవన్నీ చేయడం కోసం నలభై నాలుగు లక్షల రూపాయలు అంతా కలిపి ఒక కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు సీఎం నివాసం కోసం చేశారు అందులో సీసీ కెమెరాలు లెక్క చూస్తేనే ఈ రీతిలో ఉంటే ఇంత మొత్తంగా ఎక్కడ ఎక్కడ పోతున్నట్టు ఎన్ని పెడతారు సీసీ కెమెరాలు ముఖ్యమంత్రి నివాసం నుంచి సెక్రటేరియట్ వరకు పెట్టిన వంద సీసీ కెమెరాలు అవసరం ఉండవు కానీ ఇప్పుడు చెప్తున్న లెక్క ప్రకారంగా ఎనిమిది వందల పది సీసీ కెమెరాలు ఏం చేస్తారు నిజంగా పెడతారా ఆ పేరుతో ఏమైనా నిధుల దుర్వినియోగం జరుగుతుందా తేల్చాలి ఎందుకంటే ఇది ప్రజాధనం పబ్లిక్కి సంబంధించినటువంటి ఒకవైపు ఏమో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అప్పులు చేస్తున్నారు ఇప్పటికే అరవై వేల కోట్ల రూపాయలని ఐదు నెలల్లో అప్పులు తెచ్చారు ఇది కాకుండా ప్రజల మీద మళ్ళీ అన్ని రూపాల్లోనూ భారాలు వేస్తున్నారు ఆరు వేల డెబ్భై మూడు కోట్ల రూపాయల కరెంటు బిల్లులు వేశారు అంటే ప్రజల మీద ఒకవైపు భారం వేస్తూ రెండో వైపు ప్రజాధనాన్ని ఎట్లా దుర్వినియోగం చేస్తారా ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు మొత్తం ప్రభుత్వం తేల్చాలి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎనభై ఒక్క లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు ఎక్కడైనా సాధ్యం అండి ఎవరైనా కొంటారండి ఇది కాదు పోనీ ఆల్రెడీ ఉన్నాయి అక్కడ ఆల్రెడీ గతంలో ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కొంత సెటప్ చేశారు ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినంత కొంత సదుపాయాలు ఇచ్చారు దాంతో కొంత సెటప్ అక్కడ ఉంది దాంతో అవసరమైన సెటప్ ఉండగా అదనంగా చేయడం కోసం ఇప్పుడు ఎనభై ఒక్క లక్షల రూపాయల సీసీ కెమెరాలు ఇవి కాదు ఇంకా కంప్యూటర్ కొనాలి ఇంకా సెటప్ కొనాలి ఏదో అనుకున్న ఎంత మాత్రం ఎంత పెడితే ఎనభై ఒక్క లక్షల రూపాయలు అవుద్ది ఎనభై ఒక్క లక్షల రూపాయలతో ముఖ్యమంత్రి నివాసానికి సీసీ కెమెరాల ఏర్పాటు అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది చూడండి ఏం జరుగుతుంది అసలు ఇది ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి విషయం ఈ రీతిలో ప్రజాధనాన్ని విఐపీల భద్రత పేరుతో వీఐపీల ఇళ్లకి అదనపు సదుపాయాల పేరుతో అనుకూలమైనటువంటి సౌకర్యాల పేరుతో వెచ్చిస్తూ ఉంటే ఏమవుతుంది అసలు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి నిధుల వినియోగం ఎలా జరుగుతుంది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలు ఇలాంటి విషయాల మీద నిలదీయాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి వివరణలు విశ్లేషణలతో కూడినటువంటి వార్తాంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్